మంత్రివర్గ విస్తరణలో అయితే మాత్రం ఏపీలో అయితే మా సంచలనాత్మక నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ యొక్క అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ విధంగా అయితే మాత్రం బీసీలకి అలాగే ఎస్సీలు కూడా పెద్దపీట వేస్తూ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో స్థానం సంపాదించుకుంది. ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏపీ మంత్రివర్గ విస్తరణలో ఏ విధంగా ఉన్నది తమ అభిప్రాయం తెలుసు ఆయన అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనతో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు ఉన్నారు మనతోను, ఆయన అడుగు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో బీసీలకి అలాగే ఎస్సీలకి పెద్దపీట వేస్తూ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? ఇంత ఇదివరలో నాకు కూడా సుమారు 30-40 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాను కాబట్టి చిత్తూరు ఎంపీగా ఉంటున్నాను. నా పేరు రెడ్డప్ప. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే రాజకీయంలో ఆంధ్ర రాష్ట్రంలో సర్వాంతర్యామి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క అధిక బాగా పేరుగాంచుండే కులాలకు తగ్గించేసి వెనుకబడిన కులాలు ముఖ్యంగా బీసీలు అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్దపీట వేసేది ఆయన ఆనవాయితీ. అదేవిధంగా ఈసారి కూడా అందరూ ఆశించిన విధంగా కూడా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నారంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎవరు ఒకరిద్దరు కొంతమంది ఏదన్నా సామాజిక పరంగా రాకుండా పోయినా కూడా అలాంటి వాళ్ళందరినీ పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఒక్క లీడర్ను కూడా ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోడు జగన్మోహన్ రెడ్డి. ఈ 2-3 దినాల్లో కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళకందరూ కూడా సముచిత స్థానం కల్పిస్తాడు. ఇంత సంతృప్తికరమైన క్యాబినెట్ మాకు ఇంతవరకు చూడలేదు. మేమందరూ కూడా సర్వతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము. ఆయన రుణాన్ని తీర్చుకోలేని విధంగా మేము కష్టపడి పనిచేసి పార్టీ పటిష్టం కోసం ఇంకా రాబోయే ఎలక్షన్లో మరీ కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తెస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మంది అసంతృప్తితో ఉన్నారండి, వాళ్ళకి వాళ్ళని ఏ విధంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఆయన ఒక మాట మీద నిలబడుతున్నాడు. ఏదైనా మాట ఇస్తే మాట తప్పడం లేదు. ఇది వరలో 2.5 సంవత్సరం ఉన్నారు, ఇంకా 2-3 నెలలు ఎక్కువ అయింది అంతే కానీ సామాజిక వర్గాలను సంతృప్తిపరిచేదానికి కొంతమందికి ఇచ్చినారు, కొంతమంది పక్కన పెట్టాడు. పక్కన పెట్టిన వాళ్ళు మాకు రాలేదని బాధపడేది ఎందుకంటే మన పైన బాధ్యత ఎక్కువ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నిలబెట్టడానికి ఎంత కష్టపడుతున్నాడో, పాదయాత్ర అంట ఈ సంక్షేమ పథకాలు సెక్రటేరియట్లు ఇవన్నీ పెట్టి చేశాడు కాబట్టి మనం కూడా అందరూ కూడా భాగస్వాములు కాలే కానీ బాధపడేంత అవసరం ఉండకూడదు. ఖచ్చితంగా మళ్ళీ కూడా వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవరికైనా అసంతృప్తి చెందకూడదు, చెందితే మటుకు మనము క్రమశిక్షణ రహితం పోగొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, అందరూ జగన్మోహన్ రెడ్డితో కలిసిపోవాలని చెప్తాను. రెండోసారి ఈ యొక్క చిత్తూరు పొంగన నుంచి అయితే మళ్ళీ ఆయనకి మళ్ళీ స్థానం దక్కపోయింది రెండోసారి, దాన్ని ఏమనగా చూసుకోవచ్చు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మైన్స్ ఆయన శాఖ కేటాయించిన తర్వాత చాలా న్యాయపరంగా, ఎందుకంటే ఆయన దగ్గర లంచాలంటూ ఇవి అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిలబెట్టడానికి నిరంతరము కృషి చేస్తూ జిల్లాలో ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరుగుతుంది కానీ వేరే విధంగా ఎవరు ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఆయనకు నిండుగా మెండుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాకు ముగ్గురు ఇచ్చినారు చిత్తూరు జిల్లాకు, ఒక ఈ రెడ్డి సామాజిక వర్గం ఈయనకి ఇస్తే ఎస్సీ సోన్ నారాయణ స్వామికి ఇచ్చారు. ఇంకా ఆమె కూడా పాపం మహిళా ఎమ్మెల్యేగా చాలా కాలంగా కష్టపడి పనిచేస్తుంది కాబట్టి ఆమె సేవలు కూడా గుర్తించి మాకు ఇచ్చినారు కాబట్టి ఇదంతా రామచంద్రారెడ్డి గారి రికమెండేషన్తోనే జగన్మోహన్ రెడ్డి గారు అందరిని ఆశీర్వదించారు కాబట్టి మేమందరూ కూడా ఆయన పరిపాలన ఇంకా బాగుండాలని ఆయనకు అందరూ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఉన్నారో ఆయన అయితే మాత్రం ఇప్పుడు జగన్ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో అయితే మాత్రం ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రధానంగా చెప్తున్నారు. అదేవిధంగా జగన్ మాట ఇచ్చి మాట ప్రకారంగా ప్రతిదీ చేస్తున్నారు తప్ప ఎటువంటి అసంతృప్తితో ఉన్న వారు ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దని ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే మొత్తం చిత్తూరు జిల్లా నుంచి ఇప్పుడు ఏదైతే మొత్తం ముగ్గురికైతే మాత్రం కేటాయించినంత మాత్రం చిత్తూరు ఎంపీ ఆయనైతే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం ప్రధానంగా కనబడుతుంది.